కొత్త సంవత్సరం 2024లోకి అడుగుపెట్టాం. ఇక రాజకీయ పార్టీలన్నీ లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెడుతున్నాయి. ఎత్తులు, పై ఎత్తులు, అలాగే పొత్తులు జోరందుకుంటున్నాయి. అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి కేంద్రంలో కొలువు తీరాలని పట్టుదలతో ఉన్నారు. ఇప్పటివరకు జరిగిన సర్వేల్లో బీజేపీకే ఎడ్జ్ ఉందన్న వార్తలు వస్తున్నాయి. అయినా దక్షిణాదిన పాగా వేసి మరికొన్ని సీట్లు దక్కించుకుని మరింత బలపడాలనుకుంటుంది మోదీ ప్రభుత్వం. అందుకే తమిళనాడుకు వచ్చి వరాల జల్లు కురిపించారు. తమిళంలో ప్రసంగించి ఆకట్టుకోవాలని చూశారు. తాజాగా మోదీ తమిళనాడు యాత్ర గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. లోక్సభ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సమాయత్తమవుతున్నాయి. ఎలాంటి అవకాశాన్ని చేజార్చుకోరాదని అన్ని పార్టీలు కసరత్తు మొదలెత్తాయి. ప్రధానమంత్రి కూడా రంగంలోకి దిగి తమిళనాడులో ఖాతా తెరవాలనుకుంటున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తమిళనాడు పర్యటనలో అక్కడి ప్రజలకు వరాల జల్లు కురిపించారు. తమిళులపై ఎక్కడలేని ప్రేమ ఉలకబోశారు. మంగళవారం నాడు ఆయన తిరుచిరాపల్లిలో పర్యటించారు. ఇక్కడ ఇంటర్నేషనల్ టెర్మినల్ బిల్డింగ్ ప్రారంభోత్సవం చేశారు. పనిలో పనిగా రాష్ట్రంలో 20,000 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ప్రధానమంత్రి 2024 లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని తమిళనాడు నుంచే శ్రీకారం చుట్టారు. కాగా రాష్ట్రంలో అధికార డీఎంకే పార్టీ బీజేపీని అవకాశం చిక్కినప్పుడల్లా విమర్శిస్తూ ఉంటోంది. బీజేపీని హిందీ హిందుత్వ పార్టీ అని విమర్శిస్తూ ఉంటోంది. అధికార డీఎంకేకు కౌంటర్ ఇవ్వడానికి ప్రధాని మోదీ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రస్తుతం తమిళనాడులో అధికారం 2 ద్రవిడ పార్టీలు మాత్రమే పంచుకుంటున్నాయి. 1 ద్రవిడ మునేత్ర కజగం డీఎంకే, 2 ఆలిండియా ద్రవిడ మునేత్ర కజగం ఏఐఏడిఎంకేల మధ్యనే అధికారం బదిలీ అవుతూ ఉంటోంది. గతంలో బీజేపీ ఏఐఏడిఎంకేతో జట్టు కట్టింది. ప్రధాని మోదీ మంగళవారం నాడు తిరుచిరాపల్లి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు కొత్త టెర్మినల్ బిల్డింగ్కు ప్రారంభోత్సవం చేశారు. పనిలో పనిగా రాష్ట్రంలో 20,000 కోట్లు విలువ చేసే పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. వాటిలో రోడ్లు, రైల్వేలు, పోర్టులు, పెట్రోలియం రంగాలకు చెందినవి ఉన్నాయి. తిరుచిరాపల్లిని ప్రస్తుతం తిరుచి అంటున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడారు. తమిళనాడులో అతి పురాతన భాష తమిళని, ఇక్కడి సంస్కృతి వారసత్వ సంపదగా లభించిందని ప్రశంసించారు. దేశ అభివృద్ధిలో తమిళ సంస్కృతి కీలక పాత్ర పోషిస్తుందని తమిళ ప్రజలపై ప్రశంసలు గుప్పించారు. సభకొచ్చిన ప్రజలనుద్దేశించి తమిళంలో ఇనాదు కుటుంబమే, మీరంతా నా కుటుంబమే అని తమిళంలో కష్టపడి మాట్లాడారు. విదేశీ పర్యటనలో తాను తమిళంలో మాట్లాడుతానని, తమిళ సంస్కృతి గురించి గొప్పగా చెబుతుంటారని ప్రజలను ఆకర్షించడానికి ప్రయత్నించారు. తమిళ భాషతో పాటు తమిళ సంస్కృతిని బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోందన్నారు. కొత్త పార్లమెంటు భవనంలో తమిళనాడు సుపరిపాలన దృష్టిలో ఉంచుకుని సెంగోల్ రాజదండ పార్లమెంటు భవనంలో ఉంచామని గుర్తు చేశారు. దీంతో పాటు ఆయన బీజేపీ కాశీ తమిళ సంఘం, సౌరాష్ట్ర తమిళ సంఘం గురించి ప్రస్తావించారు. దీంతో ఇరు ప్రాంతాల మధ్య సంబంధాలు మరింత పటిష్టమవుతున్నాయన్నారు. దేశవ్యాప్తంగా తమిళ సంస్కృతిని విస్తరించడానికి తాను ప్రయత్నిస్తానని అన్నారు. అయితే తమిళనాడు రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం ప్రధానమంత్రి అధికారికంగానే ఇక్కడి నుంచి తన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారని అభిప్రాయపడుతున్నారు. రెండు వేల 2024 లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో మంగళవారం నాటి ప్రచారం చూస్తే, ఒకటి వచ్చే లోక్సభ ఎన్నికలకు సంబంధించిన వ్యూహం కాగా, రెండోది ఇప్పటికే రాష్ట్రంలో పార్టీ కొంత బలపడింది, దీన్ని మరింత పటిష్టం చేసుకోవడంగా కనిపిస్తోందని ఇక్కడి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సాంప్రదాయబద్ధంగా చూస్తే తిరుచి ఓటర్లు జాతీయ పార్టీలనే ఎన్నుకుంటారు. ప్రస్తుత ఎంపీ కాంగ్రెస్ కు చెందిన తిరునావుక్కర శరణ్ ఉన్నారు. అంతకుముందు బీజేపీకి చెందిన రంగరాజన్ కుమార మంగళం తిరుచి నుంచి ఎంపీగా ఎంపికయ్యారు. విదేశీ పర్యటన వెళ్ళినప్పుడు మోదీ తమిళనాడుకు చెందిన రచయితలు తిరువళ్ళార్, కనియన్, పుంగు నాడ్రానార్, సుబ్రహ్మణ్యన్ భారతీల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు. ఇక్కడ
వారి రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం బీజేపీ అంటే తమిళనాడు ప్రజల్లో ఉత్తరాదికి చెందిన పార్టీ అని అపోహ ప్రజల్లో బలంగా ఉంది. ప్రస్తుతం సౌత్ ఇండియా, నార్త్ ఇండియన్, తమిళ్, హిందీలుగా విడిపోయారు. ప్రధానమంత్రి తన ప్రసంగంలో తరచూ తమిళ్, తమిళ సంస్కృతి గురించి గొప్పగా చెప్పడానికి కారణం ప్రస్తుతం అధికారంలో ఉన్న డీఎంకే, బీజేపీ అంటే హిందీకి అనుకూలంగా హిందీ హిందుత్వ పార్టీ అంటూ అవకాశం చిక్కినప్పుడల్లా బీజేపీని విమర్శిస్తూ ఉంటారు. ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికి ఆయన తమిళ్, తమిళనాడు సంస్కృతి అంటూ ఓటర్లకు గాలం వేస్తున్నారని విశ్లేషిస్తున్నారు. అయితే స్థానికంగా ఉన్న బీజేపీ యూనిట్లు డీఎంకే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టలేకపోతున్నాయి. దీంతో నేరుగా ప్రధానమంత్రి రంగంలోకి దిగారు కాబట్టి ఈ దుష్ప్రచారానికి కాస్త అడ్డుకత్త వేయవచ్చని చెబుతున్నారు. ఇటీవలే తమిళనాడులో భారీ వర్షాలు ముంచెత్తాయి. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఒక్క రూపాయి కూడా విధించలేదు. కేంద్రం వరద బాధితులకు ఒక్క రూపాయి కూడా వరద సాయం అందించలేదని డీఎంకేకు అనుకూల పత్రిక మురసౌలిలో విమర్శలు గుప్పించింది. మిచాంగ్ తుఫాన్తో అతలాకుతలమైన కేంద్రం పట్టించుకోలేదని, కేంద్రం ఎవరికి సొమ్మిస్తుందంటూ ప్రశ్నించింది. అయితే కేంద్రం మాత్రం తమిళనాడు ప్రభుత్వం నిధుల కోసం యోచిస్తోందని ఎద్దేవా చేసింది. డీఎంకే ప్రభుత్వం వరద సాయం కింద 6,000 కోట్లు విడుదల చేస్తే బీజేపీ మాత్రం ఆ డబ్బును కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని తప్పుడు ప్రచారం చేసుకుంటుంది అని డీఎంకే మండిపడుతోంది. తిరుచిలో టెర్మినల్ బిల్డింగ్ ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రధానమంత్రితో కలిసి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన ఇటీవల భారీ వర్షాలకు చెన్నైతో పాటు తమిళనాడు దక్షిణ ప్రాంతాన్ని ముంచెత్తింది. సుమారు 45 మంది పౌరులు మృతి చెందారు. దీన్ని జాతీయ విపత్తుగా పరిగణించి నిధులు విడుదల చేయాలని కోరారు. కాగా ప్రధానమంత్రి బహిరంగ సభలో మాట్లాడుతూ ఇటీవల తమిళనాడులో ముంచెట్టిన భారీ వరదలకు ప్రాణనష్టం తనను కలిచి వేసిందని చెప్పుకొచ్చారు. కేంద్రం రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. కేంద్రం రాష్ట్రంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని, తమిళనాడును సుమారు 40 మంది కేంద్ర మంత్రులు చూర్తొచ్చారు. గతేడాది 400 సార్లు తమ మంత్రులు రాష్ట్రానికి వచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం హయాంలో కేంద్రం రాష్ట్రాలకు 2004 నుంచి 2014 వరకు 30 లక్షల కోట్ల వరకు నిధులిస్తే తమ ప్రభుత్వం కేవలం 10 సంవత్సరాల కాలంలో 120 లక్షల కోట్లు నిధులిచ్చిందని గుర్తు చేశారు. యూపీఏ ప్రభుత్వం హయాంతో పోల్చుకుంటే తమిళనాడుకు కేంద్రం 2.5 రెట్లు అధికంగా నిధులు మంజూరు చేసిందని గుర్తు చేశారు. జాతీయ రహదారుల నిర్మాణానికి 3 రెట్లు వ్యయం చేశామని, రైల్వే రంగంపై 2.5 రెట్లు వ్యయం చేశామని, లక్షలాది కుటుంబాలు రాష్ట్రంలో ఉచిత రేషన్ దక్కించుకుంటున్నారు, ఉచిత వైద్యం, పక్కా ఇళ్లు, టాయిలెట్లు, కుళాయి నీళ్లు అందిస్తున్నామని కేంద్రం ఇచ్చిన నిధుల గురించి ఏకరువు పెట్టారు ప్రధాని మోదీ. తిరుచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ బిల్డింగ్ను 1,100 కోట్ల వ్యయంతో నిర్మించారు. దీంతో ఈ ఎయిర్పోర్టు సామర్థ్యం 3 రెట్లు పెరుగుతుంది. దీంతో పాటు ఇక్కడి నుంచి ఈస్ట్ ఏషియా, మిడిల్ ఈస్ట్తో పాటు ప్రపంచంలోని ఇతర దేశాలతో కనెక్టివిటీ మరింత మెరుగుపడుతుంది అన్నారు. దీంతో పాటు కొత్త రకం పెట్టుబడులు, వ్యాపారం, విద్య, హెల్త్, టూరిజం రంగం పుంజుకుంటాయన్నారు ప్రధాని మోదీ. ఇక రైల్వే ప్రాజెక్టుల విషయానికొస్తే 41.3 కిలోమీటర్ల సేలం మాగ్నసైడ్ జంక్షన్, ఓములార్ మెట్టూర్ డ్యామ్ సెక్షన్, మధురై టూటికోరియన్ రీజియన్ 160 కిలోమీటర్ల లైన్ డబ్లింగ్ ప్రాజెక్టు ప్రారంభించారు. అలాగే 3 రైల్ లైన్ ఎలక్ట్రిఫికేషన్ ప్రాజెక్టులను ప్రారంభించారు. అవి తరుచురాపల్లి, మనమధురై, విరూద్నగర్ 10 కాశీ జంక్షన్, సెనగొట్టాయి 10 కాశీ జంక్షన్, తిరునల్వేలి, తిరుచెందూర్ సెక్షన్లు ప్రారంభించారు. ఇక రోడ్డు ప్రాజెక్టుల విషయానికొస్తే తిరుచి కాలాగాం సెక్షన్లో 39 కిలోమీటర్ల రోడ్డు ప్రాజెక్టును 4 లేన్లకు విస్తరించడం, అలాగే 31 కిలోమీటర్లు ముగయూర్ నుంచి మరకాన్నం వరకు 4 వరుసల రోడ్డు ప్రధాని శంకుస్థాపన చేశారు. మొత్తానికి ప్రధానమంత్రి మంగళవారం నాడు తమిళనాడులో బిజీగా గడిపారు. తమిళనాడు ప్రజలకు భారీ ప్రాజెక్టులు ప్రకటించారు. మరి తమిళనాడు ఓటర్లు మోదీకి జై కొడతారా లేదా అనేది వేచి చూడాల్సిందే.